పటాన్చెరు వేదికగా ఈ నెల 26న జరగనున్న రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జాతర మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడుదాం సార్. సుమారు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని చెప్పి మా అందరికీ తెలుసు. రేణుకా ఎల్లమ్మ తల్లి జాతరకి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఈ నెల 26న ఎవరెవరు రాబోతూ ఉన్నారు? అసలు భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా ఈ పటాన్చెరు నియోజకవర్గ అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, సోదరులకు అందరికి కూడా నమస్కారము. మరి సుమారు 120 సంవత్సరాల ఆలయం అది. ఎందుకంటే మా తాత ముత్తాత వాళ్ళకంటే ముందున్న జనరేషన్ కంటే 4 తరాల నుండి మరి వస్తున్నటువంటి ఆలయం అది. ముఖ్యంగా ఆలయంలో చాలామంది భక్తులు ఇక్కడ ప్రాంతం వాళ్ళే కాకుండా హైదరాబాద్ నుండి, ఉమ్మడి మెదక్ జిల్లా నుండి, రంగారెడ్డి జిల్లా నుండి కూడా చాలామంది భక్తులు వచ్చి అమ్మవారు మరి ఒక నమ్మకం అమ్మవారి పైన ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ ఏంటంటే మేము ఏదైనా మొక్కుకుంటే అవుతుంది అన్న ఒక నమ్మకంతో మరి భక్తులందరూ కూడా పటాన్చెరులో రేణుకా ఎల్లమ్మ తల్లి మందిరానికి రావడం జరుగుతూ ఉంది. ఇవాళ పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు, అక్కడ ఏదైనా ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు, ఎక్కడైనా చదువుకునే వాళ్ళకు మంచి చదువు, ఈ విధంగా ఏదైతే అమ్మవారు కొంగు బంగారము ఆ తల్లి ఏది కోరుకుంటే అది ఇచ్చే తల్లి ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి. కాబట్టి భక్తులు ఒక నమ్మకంతో మరి ఎల్లమ్మదేవి ఆలయానికి రావడం జరుగుతూ ఉంది. నిత్యము బోనం, అక్కడ నిత్యము తోరణము, ప్రతిరోజు బోనం ఎక్కిస్తారు వచ్చి అక్కడ భక్తులు. ఒకరోజు ఆ రోజు ఈ రోజు అని ఏమి ఉండదు, అక్కడ రోజు బోనం ఎక్కుతుంది అమ్మవారికి. అదేవిధంగా పచ్చతోరణం కూడా రోజు అమ్మవారికి మరి అక్కడ అలంకరణ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రజలకు, భక్తులకు, ఇక్కడ హిందూ బంధువులకు అందరూ కూడా ఒక మంచి నమ్మకము. ఆ నమ్మకమే ఇలా అంతమంది భక్తులు మన ప్రతిరోజు కూడా రావడం జరుగుతూ ఉంది. మరి ఈ 24 తారీఖు స్టార్ట్ అవుతాయి పూజలు. 24 ప్రొద్దున 5 గంటలకు అభిషేకంతో స్టార్ట్ అవు, 24, 25, 26 సాయంత్రం అమ్మవారు ఊరేగింపుతోటి ఎండ్ అవుతుంది. అయితే ప్రొద్దున 26వ తారీఖు నాడు అమ్మవారికి 10:30 మహంకాళి ఆలయం నుండి బోనాలు స్టార్ట్ అవుతాయి. మరి ఆ బోనాలకు ముఖ్య అతిథిగా మరి తమిళసై గారు, ఈ రాష్ట్ర గవర్నర్ గారు మరి వారు రావడం జరుగుతుంది. వారితో సహా దత్తాత్రేయ గారు కూడా, మరి హర్యానా గవర్నర్ పెద్దలు పూజ్యులు, వారు కూడా ఈ యొక్క జాతర ఉత్సవంలో పాల్గొని మరి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవడానికి వారు రావడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా నేను మరి మా కుటుంబ సభ్యుల తరఫున, మరి అందరి తరఫున, పటాన్చెరు ప్రాంత ప్రజల తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలుస్తూ స్వాగతం పలుకుతా ఉన్నాను ఇవాళ. ఎందుకంటే ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వస్తానని ఒప్పుకోవడము మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా బండి సంజయ్ గారు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బీజేపీ పార్టీకి, వారు కూడా వారు కుటుంబ సమేతంగా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఆ రోజు ఇడికి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకా చాలామంది, డాక్టర్ లక్ష్మణ్ జీ గారు, కిషన్ రెడ్డి గారు, డీకే అరుణ గారు, మరి ఇంకా చాలామంది, మురళీధరరావు గారు, మరి అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు అందరూ కూడా ఈ జాతర ఉత్సవంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను భక్తులతో ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఈ జాతర ఉత్సవాలను మరి విజయవంతం చేయాలని చెప్పేసి నేను మీ అందరితోటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి, అక్కలతోటి, చెల్లెళ్ళతోటి కోరుకుంటా ఉన్నాను. ఆ రోజు ప్రొద్దున్నే 10 గంటలకు మరి స్టార్ట్ అయ్యే బోనాల జాతర, బోనాల ఉత్సవాన్ని, బోనాల ఊరేగింపుకు ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనాలి. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు అదే మాంకాలమ్మ టెంపుల్ నుంచి మరి అమ్మవారు ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి ఊరేగింపు ఉంటుంది. బ్రహ్మాండమైన ఊరేగింపు, మరి కని విని ఎరగని నా భూతో నా భవిష్యత్తు, ఆ విధంగా మరి చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి కూడా, ఊరేగింపుకు కూడా యువకులు, అదేవిధంగా చెల్లెళ్ళు, అక్కలు అందరూ కూడా పాల్గొని ఆ ఊరేగింపును తిలకించి ఆనందాన్ని పొందాలని చెప్పేసి, అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి నేను ప్రజల యొక్క దీవెనలను, అమ్మవారి దీవెనలను తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ముగిస్తాను.
అంటే ఈ జాతరకి సంబంధించి ఒక చిన్న ఆలయాన్ని ఒక పెద్ద ఆలయంగా మలిచే ప్రయత్నం చేశారు మీ కుటుంబ సభ్యులు కొన్ని ఏళ్లుగా కొనసాగిస్తూ వస్తున్నారు యానవాయితిని జాతరకి సంబంధించి ఆ జాతరలో భాగంగా సుమారు 25 లక్షల రూపాయలతో అమ్మవారికి ముక్కు పుడక సహా కొన్ని నగలను మీ కుటుంబ సభ్యులు చేపించారు అది తమిళసై సౌందర్ రాజన్ చేతుల మీదుగా అమ్మవారికి తొడిగిస్తామని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు ఎంత ఖర్చయింది ఏమేమి చేపించారు అంటే ఎందుకు చేయించామంటే అవి నేను అమ్మవారికి కూడా మొక్కుకోవడం జరిగింది ఆ సంజయ్ అన్న గారి పాదయాత్ర మరి బండి సంజయ్ గారు పాదయాత్ర 5 విడతలు చేసిండు ఆయన మొట్టమొదటి విడత మన భాగ్యలక్ష్మి ఆలయం నుండి ప్రారంభమైనప్పుడు ఆ ప్లానింగ్ చేస్తున్నప్పుడు అంతా కూడా నేను కూడా ఉండుంటే ఎట్లా చేయాలనే దాంట్లో అప్పుడు మొక్కుకోవడం జరిగింది ఈ పాదయాత్ర సక్సెస్ అయితే రేణుకా ఎల్లమ్మ తల్లికి రెండు పాదాలు మరి మేము చేయిస్తామని చెప్పేసి మొక్కుకోవడం జరిగింది రెండు పాదాలు ముక్కు పుడక రెండు చెవులు ఇవన్నీ కూడా మరి సుమారు 25 లక్షల నుండి 30 లక్షల వరకు ఈ ఐటమ్స్ అన్నిటి కూడా చేయించడానికి జరుగుతా ఉంది అవన్నీ కూడా ఈ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి తమిళసాయి గారి చేతులపైన అవి తొడిగించడం జరుగుతూ ఉంటుంది చివరగా సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది కొంతమంది మీ ప్రత్యర్థులు చెప్తున్న మాట నందీశ్వర్ గౌడ్ తన ప్రభావాన్ని మరొకసారి చూపించేందుకు రేణుకా ఎల్లమ్మ తల్లి జాతరని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున ఆర్భాటం చేస్తున్నారు అని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ మిత్రులు చేస్తున్న ఆరోపణ ఏం చెప్తారు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ హడావిడ వాళ్ళు చెప్పే దాంట్లో అర్థం ఉందా అండి నేను ఇది 1997 నుంచి చేస్తున్నా అంటే సుమారు 25 సంవత్సరాల నుంచి జాతర చేస్తున్నా నేను ఇప్పుడు నేను ఇదేమి కొత్తగా చేస్తున్నది కాదు అసలు మేము పోయిన సంవత్సరమే చేయాలే ఇది ఎవ్రీ 2 ఇయర్స్ ఒకసారి చేస్తాం ఇది కానీ ఈ కోవిడ్ వలన చేయలే మేము లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చేయలే కరోనా వచ్చింది కాబట్టి అంతే తప్ప ఏదో ఎలక్షన్లో కొరకు పర్సనల్ డబ్బా కొట్టుకోవడానికో ఇంకేదో కాదు అదంతా వాళ్ళు గిట్టనోళ్ళు పనికిరానోళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు ఇవాళ చూశారు కదా ఇలా శివరాత్రి జాగరణ పేరు పైన జాగరణ చేస్తామని చెప్పి సినిమా పాటలు భక్తి పాటలు వాడేయాలి కానీ రక్తి పాటలు వాడించి అసలు హిందూ అనే చెప్పుకునేడానికి సిగ్గుపడే స్థితిలో ఉన్నాడు ఆ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అరే హిందూ అయినప్పుడు భక్తితోటి అక్కడ వచ్చిన భక్తులకు ఒక మెసేజ్ ఇవ్వాలి అరే భక్తి భావన పెంచాలి లోపట కానీ ఉన్న భక్తిని పొడగొడుతుంది దుర్మార్గుడు అట్లా కాదు కదా ఇలా మేము చూస్తున్నాం మీరు చూస్తారు కదా మేము ఏ విధంగా చేస్తాము బోనాలు మేము 72 బోనాలు మా మనమరాలు మా చిన్న పాప ఆమె 1.5 ఇయర్ ఆమెను తీసుకెళ్ళి గుళ్ళో లాటరీ తీస్తే 72 బోనాలు వెళ్ళింది ఆ 72 బోనాలే చేస్తాం మేము దానికి ఒక సాంప్రదాయబద్ధంగా వేద పండితులతో నిర్ణయించినటువంటి సమయము మరి ఆ సమయాలని మేము ఏమేమి చేయాలి అక్కడ అవన్నీ కూడా చేస్తాం అంతే తప్ప ఏదో రాజకీయ లబ్ధి కొరకు ఇంకేదో మేము పేరు రావాలనో కాదు అక్కడ చేసేది మాకు ఈ ప్రాంత ప్రజలు పటంచెరు నియోజకవర్గాలు వర్గ ప్రజలు మరి సుఖ సంతోషాలతోటి ఉండాలి పిల్ల పాపలకు మంచి తెలివితేటలు ఆ తల్లి ప్రసాదించాలి మంచి విద్యను ప్రసాదించాలి ఈ ప్రాంతంలో ఇలాంటి అకల మరణాలు జరగకుండా యాక్సిడెంట్లు జరగకుండా అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఆ తల్లిని మేము ప్రార్థిస్తాము తప్ప మా సొంత డబ్బా ఏం లేదండి దీంట్లో అమ్మవారు అందరినీ చల్లగ చూడాలి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా సుభిక్షంగా ఉంచడానికే ఈ బ్రహ్మాండమైన శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ జాతర సో ఇది ఓవరాల్గా ఈ నెల 26న జరగనున్న రేణుకా ఎల్లమ్మ తల్లి జాతరను ప్రతి ఒక్క భక్తుడు వచ్చి విజయవంతం చేయాలని చెప్పి నందీశ్వర్ గౌడ్ పిలుపునిస్తున్నారు ఈ జాతరకి సంబంధించి తెలంగాణ ప్రథమ పౌరురాలుగా ఉన్న గవర్నర్ తమిళసై సౌందర రాజన్ రాబోతున్నారు అదేవిధంగా అతిరథ మహారథులను ఆహ్వానిస్తున్నామని చెప్పి నందీశ్వర్ గౌడ్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజిత గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి